సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నా ఉద్యోగం సంగతి చెప్తున్నాను కదండి, ఆ పత్రికా సంపాదకుల చూద్దామని నమ్ముకుంటే వాళ్ళ ఆఫీస్ ముందే వృద్ధ నిరుద్యోగిగా మిగిలిపోతానని చివరికి అర్థమైంది. కొంతమందికి అదే అలవాటో మరి, ప్రతి విషయానికి చూద్దాం అంటారు. ఓసారి మా పిన్ని కూతురు పెళ్లి చూపులప్పుడు కూడా అలానే జరిగిందండి. ఇరు కుటుంబాలకి సంబంధం నచ్చింది, కానీ పెళ్లి కొడుకు వాళ్లే కొంచెం ఆగి చూద్దాం అన్నారట. మా పిన్ని వాళ్ళు ముహూర్తానికి మంచి రోజు కోసమేమో అనుకుని వేచి ఉన్నారు. అక్కడ పెళ్లి కొడుకు వాళ్ళు చూద్దాం అన్న వాళ్ళు మరో 3 నెలలకి మరో డబ్బున్న సంబంధం చూసుకున్నారు. మా వాళ్ళు వెళ్లి అడిగితే చూద్దాం అన్నాం కానీ చేద్దాం అనలేదుగా అంటూ తెలివిగా తప్పుకున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు షాపింగ్ సరిగమలు. ఈ రోజు మనం వచ్చేసాం శ్రీశ్యామ్ జ్యువెలర్స్ అమృత మాల్ సోమాజిగూడ. జడలు, జడకుచ్చులు, జడబిళ్ళలు, ఇలా రకరకాల వెరైటీస్ 1 గ్రామ్ గోల్డ్ లో లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా చూసేద్దామా? హలో ప్రశాంత్ గారు. హలో అండి. 1 గ్రామ్ గోల్డ్ లోని జడలు, జడకుచ్చులు, జడబిళ్ళలు ఉంటాయి కదండి, అందులో లేటెస్ట్ వెరైటీస్ చూపిస్తారా? చూపిస్తానండి. ఫస్ట్ చూడండి, ఫ్లవర్ టైప్ వచ్చేసింది. ఇందులో మొత్తం అంతా ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. చాలా ట్రెండీగా, స్టైల్ గా ఉందండి. ఇది నార్మల్ గా ఉండే జడలు ఉంటాయి కదా, ప్లెయిన్ గా గోల్డ్ లో ఉంటాయి. అలా కాకుండా చాలా ఫ్యాన్సీగా ఉంది. అసలు ఫ్లవర్స్ అవసరం లేదన్నమాట, వీటినే మనం ఫ్లవర్స్ గా పెట్టేసుకోవచ్చు. మొత్తం గోల్డ్ ఫ్లవర్ లాగా చేసేసి మధ్యలో ఒకటి వైట్ స్టోన్స్ పెట్టామండి. పైనుంచి కింద దాకా అన్ని ఒకటే షేప్ లో మొత్తం అన్ని ఫ్లవర్స్ హ్యాంగ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి ఫ్లవర్స్, అండ్ కంప్లీట్ గోల్డ్ నెట్టెడ్ పెటల్స్ లాంటివి ఇచ్చారు, అండ్ మధ్యలో ఒక వైట్ స్టోన్ కూడా ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, అండ్ కిందనేమో మువ్వలు ఇచ్చారు. చాలా అందంగా ఉందండి జడ. అండ్ దీని ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుంది? ఇది 2000 రూపీస్ రేంజ్ అండి. నెక్స్ట్ వెరైటీ చూడండి, ఇది మీరు లక్ష్మీదేవి జడ కూడా అనొచ్చు అండి. దీన్ని మీకు మొత్తం మధ్యలో చూడండి, ఇక్కడ లక్ష్మీదేవి బొమ్మ పెట్టేసి చుట్టూ మొత్తం రెడ్ గ్రీన్ స్టోన్ అన్కట్ స్టోన్ కాంబినేషన్ లో చేసామండి. ఇది కొద్దిగా పాలిషింగ్ మీకు ప్యూర్ గోల్డ్ కాకుండా యాంటిక్ పాలిష్ అండి. గోల్డ్ పాలిష్ కాకుండా యాంటిక్ లుక్, యాంటిక్ సెట్స్ వాటి మీద చాలా అందంగా మ్యాచ్ అవుతుందండి. ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా ఇంత హెవీ మీరు జడలు కానీ గోల్డ్లు కానీ చేయించినా, ఇమిటేషన్లో చేయించినా కూడా తెగిపోవడం అలాంటివి చాలా జరుగుతుందండి. అది ప్రత్యేకంగా మేము దృష్టిలో ఉంచుకొని ఇవి మీకు లింక్స్ దగ్గర చాలా గట్టిగా హుక్స్ చాలా స్ట్రాంగ్ కనిపిస్తున్నాయి. ఇది మీరు ఒకవేళ ఊగినా కూడా మీకు ఏం తెగిపోయే అవకాశం ఏం లేదండి. ఇది కంప్లీట్ గా బ్రైడ్ కి అయితే బాగుంటుంది పెళ్ళిలో వేసుకోవడానికి, అంటే బ్రైడల్ వేర్ లాగా ఉంది. అండ్ లక్ష్మీదేవులు అండ్ రుబీస్, ఎమరల్స్ ఇన్ని రావడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది అన్నమాట. పెళ్లి కూతురికి చక్కగా ఉంటుంది, నిండుగా ఉంటుంది జడ. చాలా బాగుందండి. దీని కాస్ట్ ఎంత? ఇది 8000 రూపీస్ రేంజ్ అండి. 8000 రూపీస్, ఓకే. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, దీన్ని మీరు కాసు జడ కూడా అనొచ్చండి. పైన చూడండి, ఒక బిల్లలాగా పెద్దగా అన్ని కాసులు గుండ్రంగా కాసులు అమర్చి చేసాము. మధ్యలో ఒకటి లక్ష్మీదేవి కూర్చొని కాసు బిల్లలాగా ఉంది. చుట్టూ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ పెట్టామండి. కిందకి వచ్చేసరికి ఇది సైజు డిఫరెంట్ గా వచ్చేస్తుంది చూడండి. సైడ్ లో 2 రోస్ ఆఫ్ రెడ్ గ్రీన్ స్టోన్స్, మధ్యలో మొత్తం కాసులు లాగా పెట్టేసామండి. ఇది మొత్తం చూడండి, డౌన్ వచ్చేసరికి మొత్తం కాసులు వచ్చేస్తుంది. ఇక్కడ మధ్యలో సింగిల్ లైన్ గా చేసేసాము, మళ్ళీ ఇక్కడ గోల్డ్ బాల్స్ వేసేసాము పక్కన. అండ్ రెండు వైపులా మనకి ఏంటంటే ఎమరల్స్ అండ్ రూబీస్ బాల్స్ హ్యాంగింగ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక పెద్ద పర్ల్ హ్యాంగింగ్, దానికి మళ్ళీ ఒక లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా ఉన్న పెండెంట్ లాడుతుంది, అది ఇచ్చారు. అండ్ కింద మళ్ళీ ఎమరల్స్, రుబీస్, సౌత్ పర్ల్స్, ఇంకా చిన్న చిన్న బీడ్స్, హ్యాంగింగ్స్ అండ్ చైన్స్ ఇవ్వడం వల్ల స్టైలిష్ గా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. కింద హ్యాంగింగ్ మువ్వలు అన్నవి కొంచెం ఓల్డ్ ట్రెడిషనల్ మోడల్, ఇది కొంచెం ఫ్యాన్సీగా కనిపిస్తుంది. కానీ పైన ట్రెడిషనల్ మోడల్ వచ్చేలాగా కాసులు ఇచ్చారు. చాలా యాంటిక్ గా బాగుంది, యాంటిక్ జ్యువెలరీ లాగా ఉంది. యాంటిక్ కి కొద్దిగా వెరైటీగా డిఫరెంట్ గా ఒకే లాగా కనిపించకుండా దీనికి కింద వచ్చేసరికి చిన్నగా చేసేసి మధ్యలో ఒక పెండెంట్ లాగా వేసేసాం చూడండి. చాలా అందంగా డిఫరెంట్ గా లుక్ కనిపిస్తుంది. దీని కాస్ట్ ఎంత? ఇది 8000 రూపీస్ రేంజ్ అండి. ఇది యాక్చువల్గా సౌరం ఇంకా అవసరం లేకుండా టైం వేస్ట్ చేయకుండా రెడీమేడ్ జడలాగా వచ్చిందండి. మొత్తం ఇది మీకు అంత రెడీగా ఉంటుంది. ఇది మీరు ఓన్లీ చేసేది మీకు చిన్న హెయిర్స్ ఉన్నా కూడా కొద్దిగా హెయిర్స్ జడ చిన్న జడ వేసుకొని పైన క్లిప్స్ లాగా పెట్టేసి ఇది కట్టేసుకోవాలండి. రెడీమేడ్ జడ రెడీ అయిపోతుంది. అసలు బాబ్ కట్ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది ఇది, ఎందుకంటే హెయిర్ అంతా ఒక నాట్ లాగా పెట్టేసి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఆర్టిఫిషియల్ జడ వచ్చేస్తుంది మనకి వెనకాల. అవునండి, చాలా బాగుందండి. వీటి మీద పెట్టేటట్టు మీకు బిల్లలు చూపిస్తానండి. ఓకే, బిల్లలు పెట్టి చూద్దామా? చూపిస్తానండి. ఇది చూడండి, మొత్తం బిల్లలు చూడండి, ఒకే సైజ్ లో బిల్లలు
మెటీరియల్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్స్ ఇందులో వాడామండి. నెమలి బొమ్మ వచ్చేసి మొత్తం పింఛం లాగా వచ్చింది, పైన అంతా స్టోన్స్ కూడా వచ్చాయి. మొత్తం కంప్లీట్ జడ పెట్టాక ఇప్పుడు జడ లుక్ చూడండి ఎలా వచ్చిందో. చాలా చాలా అందంగా ఉందండి. అంటే నల్లని జడ మీద ఈ అందమైన ఈ బిళ్ళలు పెట్టడం వల్ల మరింత అందంగా కనిపిస్తుంది. అండ్ దీనికి మనం జడ కూడా తగిలించుకోవచ్చు అండి. అంటే జడ బిళ్ళలు కాకుండా ఇప్పుడు జడ ఉందనుకోండి, ఇప్పుడు మనం చూసాం కదా అవి ఇక్కడ హుక్ పెట్టి తగిలించుకుంటే సరిపోతుంది. ఓకే, అలా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఓకే, మరి ఈ బిళ్ళల్లోని మనం ఈ నెమలి డిజైన్ చూసాము, ఇంతకన్నా ఇంకేం డిజైన్స్ ఉన్నాయి? ఇందులో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి, అవి చూపిస్తాను. ఇందులో మీకు టెంపుల్ డిజైన్స్ ఉంటాయి, అవి కూడా పెట్టుకోవచ్చు మీరు. టెంపుల్ లక్ష్మీదేవి డిజైన్స్ ఉన్నాయి చూడండి, ఇవి చాలా అందంగా ఉంటాయి. ఇవి మీరు అన్ని మొత్తం కంప్లీట్ కాకుండా మీకు ఎలా మీకు కంఫర్టబుల్గా ఉంటుందో, దూరంగా కూడా గ్యాప్ ఇచ్చేస్తే ఎక్కువ దూరంగా పెట్టుకోవచ్చు, మీరు కావాలంటే దగ్గరగా కూడా పెట్టుకోవచ్చు అండి. చాలా బాగున్నాయండి. ఇంకా లక్ష్మీదేవి పీకాక్ డిజైన్ చూసాం, ఇంకా ఏమున్నాయి? ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఇంకా చూపిస్తాను చూడండి. లక్ష్మీదేవిలో ఇంకోటి మొగోల్ వచ్చేసి ఉంది, ఇది కూడా చాలా అందంగా వచ్చింది. డిఫరెంట్గా హ్యాంగింగ్స్ వచ్చింది మొత్తం అన్ని వీటి మీద, ఇలా చాలా బాగుంది చూడండి. కలర్ఫుల్గా ఉంది, రుబీస్ అండ్ ఎమరల్డ్స్ బీడ్స్ హ్యాంగింగ్ ఇచ్చారు, చాలా అందంగా ఉంది. చుట్టూ కూడా రెడ్ గ్రీన్ స్టోన్స్ కూడా హ్యాంగ్ చేసామండి. ఇంకో వెరైటీ చూపిస్తాను ఇందులో మీకు, ఇది మొత్తం కంప్లీట్ హెవీగా వస్తుంది, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, పెద్దగా ఉంటుంది, మొత్తం జడ కవర్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి మీకు కింద వచ్చేసరికి అన్ని రెండు పీకాక్స్, టూ పీకాక్స్ రెండు నెమళ్ళు అన్నమాట. స్మాల్ సైజ్ వస్తుంది, అలా సైజ్ తగ్గుతూ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది చూడండి. వీటి ప్రైస్ రేంజ్ ఎంత అండి ఈ బిళ్ళలు? ఈ బిళ్ళలు ఒక్కొక్క బిళ్ళలు డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి. 250 రూపీస్ ఈచ్ బిళ్ళలు వస్తున్నాయి మీకు. సెట్ లాగా తీసుకుంటే 2000-2500 రూపీస్ తో సెట్ వచ్చేస్తుంది. మనకి ఎన్ని కావాలండి తీసుకోవచ్చు? అన్ని తీసుకోవచ్చు. ఓకే, సో సకలు చూసారు కదా, 2500 రూపీస్ కి మొత్తం సెట్ వచ్చేస్తుంది. ఇలా అలంకరించుకుంటే మన జడలు ఇంకా అందంగా ఉంటాయి. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా షాపింగ్ చేసేసేయండి. మరి ప్రశాంత్ గారు జడ కుచ్చులు కూడా చూపిస్తారా? చూపిస్తానండి. ఇది చూడండి, జడకుచ్చుల్లో మీరు జనరల్గా వైట్ గోల్డ్ గోల్డ్ ప్లెయిన్ గోల్డ్ అలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటారు. ఇది చూడండి, ఇందులో మొత్తం కంప్లీట్గా వైట్ స్టోన్స్ పెట్టేసి కింద ఒక్కొక్క ముత్యం హ్యాంగ్ చేసామండి. ఎంత అందంగా ఉన్నాయో వైట్ స్టోన్స్ లాగా, అంటే వైట్ స్టోన్స్ ఉండడం వల్ల ఈ పర్ల్స్ హ్యాంగింగ్ అవడం వల్ల అవునండి చాలా అందంగా కనిపిస్తున్నాయండి. ఇది కూడా బేస్ మెటీరియల్ మేమంతా కాపర్ యూజ్ చేసి వాటి మీద గోల్డ్ పాలిష్ చేస్తామండి. ఎందుకంటే ఇవి జడకుచ్చులు మీకు డైలీ వాడటంలో ఎక్కువ రావు కాబట్టి, మీకు ఎన్ని రోజుల తర్వాత, సంవత్సరాలు 2 సంవత్సరాల తర్వాత కూడా పాడవకుండా గోల్డ్ పాలిష్ చాలా బాగుండేటట్టు చేయించామండి. ఇంకొక వెరైటీ ఏంటండి? నెక్స్ట్ వెరైటీ చూడండి, ఇందులో కూడా యాంటిక్ స్టోన్స్ లోనే ఇందులో గోల్డెన్ కలర్ స్టోన్స్ కూడా వాడామండి. ఈ మధ్య ఈ గోల్డెన్ కలర్ కాంట్రాస్ట్ గా మీకు ఫ్యాన్సీ సారీస్ మీద అలా పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాయండి. రెడ్ గ్రీన్ ఒకటి మొత్తం మామిడి పిందు లాగా వచ్చేసి మధ్యలో స్టోన్ పెట్టేసి హ్యాంగ్ చేసామండి. ఇది ప్రైస్ 900 రూపీస్ రేంజ్ అండి. ఓకే, నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇందులో కూడా మీకు ముత్యం కింద మొత్తం రౌండ్గా మొత్తం గీతలాగా ఒక లైన్ లాగా పెట్టేసి పైన అంతా రెడ్ గ్రీన్ స్టోన్స్గా పెట్టామండి. ఇవన్నీ మీరు జడలు జడబిల్లలు కాంబినేషన్తో కుచ్చులు ఇది యాడ్ చేసుకుంటే ఇవన్నీ ఏంటంటే మ్యారేజెస్లోని ఫంక్షన్స్లోని చాలా బాగుంటాయి వేసుకోవడానికి. అండ్ ఆ రోజు ఆ నిమిషానికే కదా వేసుకున్నా అని అనుకుంటాం, కానీ అప్పుడు తీయించుకున్న ఫొటోస్ వీడియోస్ లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. ఎప్పటికైనా మనం చూసుకోవచ్చు మన జడలు, దానికి తగిలించుకున్న బిళ్ళలు, డెకరేషన్ అంతా క్లియర్గా ఉంటుంది. ప్రశాంత్ గారు, వెరైటీ ఆఫ్ జడ కుచ్చులు, జడలు, జడబిల్లలు చాలా బాగున్నాయండి. డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ చూపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ మ్యామ్. సకులు చూసారు కదా, అందమైన 1 గ్రామ్ గోల్డ్ జడలు, జడబిల్లలు, జడకుచ్చులు చాలా బాగున్నాయి కదా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా షాపింగ్ చేసేసేయండి. మరి ఇది ఇవాళ షాపింగ్ సరిగమలు. మరొక చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.